మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను అమెజాన్ నుంచి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హాల్ చూపించబోతున్నాను అది కూడా ఏంటంటే జిమ్ వేర్ హాల్ నేనైతే ఎప్పుడూ కూడా నార్మల్గా కుర్తీ శారీస్ అన్ని నార్మల్గా రెగ్యులర్గానే చేస్తున్నాం కదా జ్యువెలరీ కానీ ఫ్యాషన్ అండ్ బ్యూటీ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివన్నీ అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట జిమ్ వేర్ హాల్ అని చెప్పేసి ఇది ఏంటంటే మనకి అఫోర్డబుల్గా ఎలాంటి జిమ్ వేర్ మనకి అమెజాన్ నుంచి మనం తీసుకోవచ్చు వాటి ప్రైజెస్ అనేది ఎంత లోగా ఉంటాయి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఐటమ్స్ ఎలా షాపింగ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ నేను ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అని అంటే కనుక నాకైతే ప్లానింగ్ ఉందండి జిమ్లో జాయిన్ అవుదాం అని చెప్పేసి అంటే రీసెంట్గా తెలిసింది ఏంటంటే నాకు మళ్ళీ థైరాయిడ్ స్టార్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం సింప్టమ్స్ ఉన్నాయంట అంటే బ్లడ్లో కొంచెం మిక్స్ అయిన తగ్గిపోయింది లాస్ట్ టైం అయితే మెడిసిన్స్ కంప్లీట్గా మానేశాను మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది అని మాత్రం చెప్పారు టెస్ట్ చేశాక సో అందుకని చెప్పేసి నేను వెయిట్ కూడా నేను లాస్ట్ మంత్ ఒక 2 kgs గెయిన్ అయిపోయాను సో అదంతా కూడా కొంచెం ఎప్పుడు కూడా ఇంట్లో వర్క్ కానీ లేకపోతే ఇంట్లో కూర్చుని వీడియోస్ చేయటం కానీ మిషన్ దగ్గర కూర్చోవటం కానీ ఇవన్నీ నాకు ఏమవుతుందంటే చాలా వరకు నా బాడీకి ఎక్కువ పని అయితే లేదు మైండ్కి అయితే ఫుల్ వర్క్ ఉంది కానీ బాడీకి అయితే వర్క్ లేదు సో అందుకని చెప్పేసి నేను జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను కొంచెం మన మైండ్ రిలాక్సేషన్కి నెక్స్ట్ ఏంటంటే కొంచెం మన ఫుడ్ అలవాట్లు కానీ టైమింగ్స్ కానీ కొంచెం మారుతాయని చెప్పేసి నాలో కొంచెం చేంజెస్ వస్తాయని చెప్పేసి అంతే సో నేను ఏమేమి తీసుకోండి మీ అందరికీ షేర్ చేస్తాను మీరు అందరూ నవ్వుకుంటారు తింటాం ఎందుకు తగ్గించుకోవటం ఎందుకని కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి పిల్లలతో ఉంటే కష్టం అండి ఆ డైలాగ్స్ అన్నీ పెళ్లి కాకుండా సింగిల్గా ఉన్నవాళ్ళు తప్పితే పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రం ఆ డైలాగ్స్ వర్కౌట్ అవ్వవు ఇంట్లో పని ఉంటుంది అన్ని మేనేజ్ చేసుకుంటూ కూడా కష్టమే ఎందుకంటే వన్స్ అన్ని అంటే డెలివరీస్ అన్నీ అయిపోయాక కూడా మన బాడీ మెయింటైన్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది ఎప్పుడు కొంతమందికి ఏంటంటే అదృష్టవశాత్తు ఒకే పర్సనాలిటీ కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ డెలివరీ కూడా సో నాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం వెయిట్ గెయిన్ అయింది సో ఎనీవే నేనైతే లేట్ చేయకుండా హాల్ చూపించేస్తాను ఇవన్నీ నేను జిమ్ వేర్ హాల్ తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అంటే నేను ఇప్పుడే జాయిన్ అవ్వట్లేదు ఆఫ్టర్ 1 month నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను దీనికి సంబంధించి నేను అన్ని స్టఫ్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకుందామని చెప్పేసి సెలెక్ట్ చేసేసాను అనమాట నేను అమెజాన్ నుంచి ఇవన్నీ వరుసగా చూపిస్తాను బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీని లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పుడు నేను ఇప్పుడు చేయబోతున్న హాల్ కూడా మై హాల్ స్టోర్ నుంచి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను టీ షర్ట్స్ చూపిస్తాను తర్వాత మనకి జిమ్ ప్యాంట్స్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక 2 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను టీ షర్ట్స్ తీసుకున్నానండి జిమ్లో యాక్చువల్గా ఇప్పుడు చేసేటప్పుడు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే టైట్ టీ షర్ట్స్ వేసుకుంటే కొంచెం చూడటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం చేసేటప్పుడు స్వెట్ అది పట్టినా మన ఒంటికి అండుకుపోయినా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేనేం చేశానంటే నా సైజుకి డబుల్ సైజు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను సో టీ షర్ట్స్ మీరు చూడొచ్చు చాలా లూజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ టీ షర్ట్స్ మోడల్ కూడా లూజ్ ఇంకా పొడుగ్గా కూడా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇవి ఎంత లూజో చూడొచ్చు మీరు యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా జెంట్స్కి ఈజీగా పట్టేస్తే ఈ లేడీస్వే జెంట్స్కి అయితే వాళ్ళ పర్సనాలిటీస్కి ఈజీగా పట్టే అంత లూజ్గా నేను అంటే అంత లూజ్గా తీసుకున్నాను సైజ్ వచ్చి ఇది వచ్చేసి మెరూన్ ఇంకా బ్లాక్ ఇంకా గ్రే కాంబినేషన్ ఇక్కడ చిన్న పాకెట్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా చాలా పొడవుగా ఉంటాయి అండ్ లూజ్గా ఉంటాయి నేను వేసుకుని కూడా చూపిస్తారండి అంటే ప్యాంట్ ఇంకా టాప్ మనకి ఎలా లుకింగ్ కనిపిస్తుంది అనేది సో నేను ఇది సైజ్ వచ్చేసి నేను తీసుకున్నది ఏంటంటే మీకు ఇక్కడ చెప్తాను ఎల్ తీసుకున్నాను యాక్చువల్గా అయితే మామూలుగా ఈ టీ షర్ట్స్లో ఏంటంటే మీకు ఎం తీసుకుంటే సరిపోతుంది కాకపోతే లూజ్ ఉండాలి అని అనుకుంటే ఎల్ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏంటంటే మీకు ప్లెయిన్ వస్తుంది ఇలాగా సో ఫ్రంట్ అయితే ఇలా నేను ఇది వేసుకుని కూడా చూపిస్తాను దీని మీదకి ప్యాంట్స్ అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇది ఎంత లాంగ్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను దాన్ని బట్టి మీకు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇది మన ఫస్ట్ టీ షర్ట్ అనమాట దీని క్లాత్ అంతా కూడా బాగుందండి మెటీరియల్ వైజ్గా వచ్చినట్టయితే దీని ఒరిజినల్ ప్రైస్ అంతా కూడా నేను స్క్రీన్ షాట్ సైడ్లో పెడతాను ఒకసారి చూడండి బాగుంటే మీరు ట్రై చేయొచ్చు ఇందులోనే నేను ఒక 3 t-shirts తీసుకున్నాను 3 to 4 తీసుకున్నట్టున్నాను అవన్నీ కూడా డార్క్ కలర్సే తీసుకున్నాను లైట్ కలర్స్ అనేది మనం కొంచెం లోపల మనం ఏమైనా ఇన్నర్స్ కానీ కొంచెం డార్క్ కలర్స్ వేసుకుంటే ఆ టైంలో మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి స్వెట్ పట్టాక ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువైపోతుంది లైట్ కలర్స్కి లోపల ఉన్న మనం స్ట్రిప్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి అదేం కాకుండా నేను అన్ని డార్క్ కలర్సే చూస్ చేసుకున్నాను టీ షర్ట్స్ అయితే ఇది ఫస్ట్ టీ షర్ట్ సెకండ్ టీ షర్ట్ వచ్చేసి నేను కంప్లీట్గా బ్లాక్ టీ షర్ట్ ఒకటి తీసుకున్నానండి బ్లాక్ టీ షర్ట్ అనేది మీకు ఆబ్వియస్గా తెలిసిందే ప్లెయిన్ బ్లాక్ అనమాట ఇందులో ఎటువంటి డిజైన్ కానీ ఎటువంటి అంటే పిక్చర్స్ కానీ ఏం లేవు జస్ట్ ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ ఇది
నాకెందుకు ఈ టీ షర్ట్ క్వాలిటీ అయితే చాలా లెస్ అనిపించింది. నాకెందుకు ఈ టీ షర్ట్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది క్వాలిటీ వైజ్గా చూసుకుంటే. చూసారు కదా ఇందాక తీసుకున్నది కూడా ఈ నేను సెలెక్ట్ చేసుకున్న టీ షర్ట్స్ అన్నీ ఒకటే బ్రాండ్. కాకపోతే ఇందులో ఈ టీ షర్ట్ వచ్చేసి కొద్దిగా అంటే కొద్దిగా చీప్ అనిపించింది ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే. నాకు అందుకని చెప్పేసి ఈ టీ షర్ట్ అయితే నేను ప్రిఫరబుల్ కాదనిపిస్తుంది. మరి అంటే ఉతికాక మీకు ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా షింక్ అయిపోతుంది అనమాట ఉతికాక క్లాత్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ టీ షర్ట్ సెకండ్ వన్, ఇది కూడా నేను ఎలా తీసుకున్నాను. తర్వాత ఇది ఏంటంటే ఈజీ టు వేర్, ఎలా తీసుకున్నాను 100% కాటన్ అని ఉంది కానీ. సో చూద్దాం మన సెకండ్ టీ షర్ట్ అయిపోయింది, టీ షర్ట్స్ అయిపోయింది. ఇంకొక టీ షర్ట్ ఉంది, ఈ టీ షర్ట్ కూడా ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే సోసోగానే అనిపిస్తుంది. ఇది కూడా లూజ్ అనమాట, బాగా లూజ్ టీ షర్ట్ ఇది. ఇది కూడా ప్లెయిన్ టీ షర్ట్, దీని సైజ్ వచ్చేసి నేను ఎల్ తీసుకున్నానండి. ఇది కూడా ఎల్లోనే, ఇది సారీ ఎక్సెల్ తీసుకున్నాను. ఇది ఇందాక తీసుకున్న బ్లాక్ టీ షర్ట్ కొంచెం టైట్ అవుతుందని చెప్పాను కదా, ఇది ఎక్సెల్ కాబట్టి ఇది ఉతికాక ఎల్లోకి వచ్చేస్తుంది. సో దీంతో ఇది ప్రాబ్లం అనమాట. కొన్ని అయితే మనకి బ్రాండ్స్ వైజ్గా అయితే కొన్ని అయితే చాలా పర్ఫెక్ట్గా అందులో మనకి ఏదైతే పర్ఫెక్ట్ బ్రాండ్ చూపిస్తాడో దాని ప్రకారం ఇస్తాడు యాజ్ ఇట్ ఈజ్. కొన్ని అయితే ఇలా ప్రాబ్లం వస్తే మనం ఏంటంటే రిటర్న్ చేసుకోవటమో లేకపోతే మనమే కాంప్రమైజ్ వాడేయటమో అయ్యి వాడేయటమో చెయ్యాలి. ఇది మన తర్వాత టీ షర్ట్, ఇది మెరూన్, ఏం లేదు దీని మీద డిజైన్ అయితే. సో ఇప్పుడు ప్యాంట్స్ చూద్దాం. 3 టీ షర్ట్స్ తీసుకున్నాను కదా. ప్యాంట్స్ ఏంటంటే నేను ఆల్రెడీ నేను ఒకసారి జివామీలో తీసుకున్న ప్యాంట్ ఒకటి ఉందండి, అది వచ్చేసి మనకి వర్కౌట్ ప్యాంటే అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా 3 టీ షర్ట్స్ తీసుకున్నాను, 2 ప్యాంట్స్ తీసుకున్నాను. ఒక ప్యాంట్ దానికి యూజ్ చేసేసుకున్న, మొత్తం ఒక 3 సెట్స్ సరిపోతాయి. సపోజ్ ఒకవేళ మనం వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా నెక్స్ట్ డే ఒకవేళ డ్రై అవ్వకపోయినా 3 సరిపోతాయి, ఇంకెక్కువైతే మనకి వేస్ట్ అయిపోతాయి అనుకోండి. దానికోసం తీసుకున్నాను. సో ప్యాంట్ వచ్చేసి నేను సైడ్లో పిక్ అవుట్ చేస్తా చూడండి. దీంట్లో నేను సైజ్ మీకు చెప్తే నమ్మరు యాక్చువల్గా. నా సైజ్ యాక్చువల్గా ప్యాంట్ సైజ్ వచ్చేసి నేను 28 కానీ 32 కానీ నాకు 32గా మిడిల్లో సరిపోతుంది అనమాట. ఓకే మిడిల్ సైజ్ అయినా సరే నాకు ఓకే ఫైనల్ సరిపోతుంది. కాకపోతే నేను 34 తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఫుల్లీ స్ట్రెచబుల్ కదా. అందుకని ఏమవుతుందంటే మనం ఇంకా టైట్గా తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ అంటే కిస్తా దగ్గర స్టిచ్చెస్ విడిపోవటం కానీ అలాంటివి అవుతాయని చెప్పేసి నేను లూజే తీసుకున్నాను. ఇది 34 సైజులో తీసుకున్నాను. ఈ ప్యాంట్కి వచ్చేసి పాకెట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా మీరు సపోజ్ జిమ్ చేస్తున్నప్పుడు మీకు మొబైల్ అనేది ఇలా కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఈ సైజ్ దగ్గర టైట్గా ఫిట్ అవుతుంది, మొబైల్ అనేది బయటకు రాదు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా వచ్చింది. దీనికి ఏంటంటే మనకి మోడల్ కిస్తా దగ్గర వచ్చేసి చాలా లూజ్ ఇచ్చారు, పైగా స్టిచ్చింగ్ కూడా చాలా చాలా బాగుంది. తర్వాత లెగ్స్ దగ్గర వచ్చేసి ఇలాంటి నెట్ ఒకటి ఇస్తారండి, అంటే మనకి లెగ్ వచ్చేసి నీ కింద కొద్దిగా కనబడుతుంది, లెగ్ మాత్రం మీరు కొంచెం దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఇలా. ఓకేనా, ఇలా ఇస్తారు. దీన్ని బట్టి మీకు ప్యాంట్ మోడల్ ఎలా ఉంటుందో తెలిసింది. సైడ్లో ఫోటో చూడండి మీరు. తర్వాత ఒకవేళ మీకు సపోజ్ ఎప్పుడన్నా బాగా లూజ్ అయిపోయింది, కొంచెం ఎలాస్టిక్ టైప్ మోడల్ కదా అనుకుంటే మీకు వీటి డోరీస్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి, కొద్దిగా టైట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా అంటే ఎక్కువ జిమ్ చేసేటప్పుడు కానీ, ఒకవేళ కొత్తగా మనం ఇలాంటి ప్యాంట్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందండి, కూర్చోగానే కొంచెం నడుంకి కిందకి జరుగుతాయి, అలాంటి ఇబ్బంది లేకుండా మీరు డోరీ కట్టేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ ప్యాంట్ బ్లాక్. సో ఇంకొకటి కలర్ చూపిస్తాను చూడండి, రెండింటికి వేరియేషన్ మీకు తెలుస్తుంది. ఇది వైలెట్లో డార్క్ వైలెట్ అంటే కొంచెం బ్రౌన్ మిక్స్డ్ వైలెట్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి, ఇది కూడా 34 సైజులోనే తీసుకున్నాను, సేమ్ మోడల్. సో చూసారు కదా ఇలా ఉంటుంది. తర్వాత ఏంటంటే చివర మనకి బ్లాక్ అనేది ఇలా వస్తుంది అండి. నెట్ అది చిరిగిపోవటం అనేది ఏముండదు, కొంచెం అది డబుల్ లేయర్ ఇచ్చారు కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది. పాకెట్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు మనం యూజ్ చేసుకోవడానికి. ఇది కూడా ఫుల్లీ స్ట్రెచబుల్, ఇది మొత్తం అంతా స్ట్రెచ్ అవుతుంది, మన బాడీకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. సో ఇది నేను 2 ప్యాంట్స్ తీసుకున్నాను కదా ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా నేను షూస్లోకి నార్మల్ సాక్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అండి లేడీస్వి. సో ఇదేంటంటే యాంకిల్ లెంత్ సాక్స్ లాగా జస్ట్ మనకి ఫుట్ లెంత్ వరకే వస్తాయి ఈ సాక్స్, ఒక 3 పెయిర్స్ వచ్చాయి, ఇవి తీసుకున్నాను నేను. నార్మల్గా ఒకవేళ షూస్ ఏమైనా స్వెట్ అవి పడుతున్నా సరే వేసుకోవడానికి అది కొద్దిగా కంఫర్ట్గా అనిపిస్తుందని చెప్పి తీసుకున్నాను అంతే. ఇంకోటి ఏంటంటే జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను. ఈ జీన్స్ ప్యాంట్ కూడా జగ్గింగ్ అనే చెప్పొచ్చు, బటన్స్ ఉండవు, జిప్ ఉండదు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది కూడా సైజ్ వచ్చి నేను 32లో తీసుకున్నాను.
32 అండి. ఇది స్ట్రెచబుల్ ప్యాంట్ వచ్చేసి డార్క్ గ్రే అన్నమాట. డార్క్ గ్రే చివర చూడండి, మోడల్ భలే ఉంది. యాంకిల్ లెంత్ ప్యాంట్ ఇది. నార్మల్గా మీరు ఎప్పుడైనా టాప్స్ అవి వేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఎప్పుడు జీన్స్లో వేసుకుంటాను, కానీ వీడియోస్లో మీకు కనిపించడం చాలా రేర్ అనమాట. అందుకని చెప్పి తీసుకున్నాను. సేమ్ మీకు జీన్స్ లాగా బ్యాక్ టు పాకెట్స్ వస్తాయి, సేమ్ జీన్స్ క్లాతే వస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే ఇక్కడ బటన్ ఉండదు, జిప్ ఉండదు. హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి బెటర్ అనమాట. ఇదైతే ఇది కూడా వేసుకుని చూపిస్తాను. ఇవన్నీ మీకు వరుసగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటాను, సైడ్లో పెడుతున్నాను కదా, మీరు చూడొచ్చు మోడల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికీ కూడా మౌనిక చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తుంది ఏంటి అంటే చాలా అంటే జరుగుతుందో లేదో తెలియదు కానీ చాలా ఎక్కువే కొనేసింది అని అనుకోవచ్చు ఇది చూసాక మీరు. ఇదేంటంటే జిమ్ బ్యాగ్ తీసుకున్నాను నేను. వెళ్ళేది లేని తెలియదు నాకు, అసలు వెళ్తానో లేదో కూడా తెలియదు. వెళ్ళాలి అని ఉంది కానీ వెళ్తానో లేదో కూడా తెలియదు. కాకపోతే నా హడావిడి చూడండి, బ్యాగ్ కూడా తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఏదంటే ఏంటంటే పింక్ అని ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. కింద ఏంటంటే ఎక్కువే అంటే ఇద్దరు లగేజ్ పడుతుంది అనమాట. ఒకవేళ మీరు పర్సనల్గా జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా టవల్ పెట్టుకోవాలన్నా, వాటర్ బాటిల్ పెట్టుకోవాలన్నా, నెక్స్ట్ మొబైల్ కానీ, ఛార్జర్ కానీ, లేకపోతే జిమ్లో యూజ్ చేసే గ్లౌస్ కానీ, షూస్ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ నుంచి స్లిప్పర్స్తో వెళ్ళినా అక్కడ షూస్ మార్చుకునేలాగా షూస్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలిపి చాలా పెద్ద బ్యాగ్ అండి ఇది. సైడ్లో వేసుకోవచ్చు లేదంటే ఇందులో కూడా ఇంకొక పెద్దది ఇచ్చారు లోపల, చూపిస్తాను మీ అందరికీ. బ్రాండ్ తోట ఇచ్చారు ఇది. మనం అటు ఇటు పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లాగా అంటే స్లింగ్ బ్యాగ్ లాగా అంత పొడుగుగా కూడా వేసుకోవచ్చు. లోపలేమో చిన్న ఓపెన్ ఇచ్చారు, తర్వాత ఇదంతా కూడా ఖాళీ అనమాట. చాలా ఎక్కువ స్పేస్ ఉంది, ఎక్కువ పడతాయి కూడా. ఈ హ్యాండిల్ అది కూడా కొంచెం ఫ్యాన్సీగానే ఇచ్చారనమాట, లెదరే, బ్లాక్ లెదర్ తోటే ఇచ్చారు. కానీ ఇంకా చాలా మంచి లుకింగ్ అనిపించింది నాకు. సో ఇది వేసుకుంటే మామూలుగా ఒకవేళ బైక్ మీద వెళ్ళినా సరే ఫ్రంట్ అది పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా ఒకవేళ కొంచెం మీరు స్టైలిష్గా వేసుకోవాలనుకుంటే స్లింగ్ లాగా వేసుకోవచ్చు. అది నేను ఒక బెల్ట్ చూపించాను కదా, అది మీరు అటాచ్ చేసేసి ఒక స్లింగ్ లాగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాగ్. సో ఇటు ఇటు అయితే ఏమీ ప్రత్యేకంగా మనకి చెప్పాల్సింది ఏం లేదు. షూస్ పెట్టుకోవడానికి అంటే ఇందులో మనం అన్ని టవల్స్ అవి పెట్టుకుంటాం కదా, టవల్స్ మధ్యలో షూస్ కాకుండా ఒక సైడ్ మాత్రం మనకి ఓపెన్ ఇచ్చారు. ఇలాగా ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇందులో షూస్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. చాలా స్పేస్ ఇచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి షూస్ రెండు పెట్టేసుకుని ఇక్కడ జిప్ వేసేసుకోవచ్చు. అప్పుడు ఇది ఇది మిక్స్ అవ్వదు అనమాట. అంటే షూస్ అంటే మనం కింద నడుస్తాం కదా, టవల్స్కి వాటికి టచ్ అవ్వదు. మనం తాగే వాటర్ బాటిల్ దగ్గర కూడా షూస్ టచ్ అవ్వకుండా లోపల దీనికి సెపరేట్ ర్యాక్ ఇచ్చారు. నాకు ఇది చాలా బాగా అనిపించింది అండి, చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను. సో ఇది నా ఫైనల్ రివ్యూ. సో ఇదండి ఈరోజు మీరు సైడ్లో పెట్టిన కూడా చూసారు కదా, ఇది ఈరోజు మన అమెజాన్ మై హాల్ స్టోర్ హాల్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బై.